గుడ్ మార్నింగ్ గాయ్స్. టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఛార్జ్ కంట్రోలర్ టైప్స్. మీకు ఆల్రెడీ ఛార్జ్ కంట్రోలర్ అంటే ఏంటి, ఛార్జ్ కంట్రోలర్ వల్ల ఎలా కనెక్షన్ చేయాలి, ఛార్జ్ కంట్రోలర్ వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ నెక్స్ట్ అంతకుముందు క్లాసెస్ లో ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసాం. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ వచ్చేసి వాల్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఛార్జ్ కంట్రోలర్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ని మనం ఏవే టైప్స్ మనం యూజ్ చేస్తున్నాం, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు అది యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఛార్జ్ కంట్రోలర్ ఫస్ట్ చూడండి, ఛార్జ్ కంట్రోలర్ డెఫినేషన్. ఛార్జ్ కంట్రోలర్ అంటే ఏంటి, ఛార్జ్ కంట్రోలర్ వచ్చేసి మనకు ఏదైనా కనెక్ట్ అయి ఉంటుంది బ్యాటరీకి ప్లస్ పీవీ ప్యానల్స్ కి మధ్యలో కనెక్ట్ అయి ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ఛార్జ్ కంట్రోలర్ అంటాం అన్నమాట. ఛార్జ్ కంట్రోలర్ చూడండి, ఛార్జ్ కంట్రోలర్ మస్ట్ బి కనెక్టెడ్ బిట్వీన్ బ్యాటరీ అండ్ సోలార్ ప్యానల్స్ అన్నమాట. ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ ఇస్ కాన్స్టెంట్లీ అండర్ చెక్. ఎ కంట్రోలర్ రిస్ట్రిక్ట్ ఫ్రమ్ ద గెటింగ్ ఇన్ టు బ్యాటరీ ఇఫ్ హై వోల్టేజ్ ఇండికేట్స్ ఏ ఫుల్ బ్యాటరీ. ఛార్జ్ కంట్రోల్ చేసే పని ఏంటంటే ఎప్పుడైతే ఆ బ్యాటరీ అనేది ఫుల్ అయిన తర్వాత దాని ఇండికేషన్ చూపించడం. దట్ మీన్స్ ఏంటంటే ఎప్పుడైనా మీ బ్యాటరీ మీరు ఛార్జ్ చేస్తున్నారు, ఛార్జ్ చేసేటప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ అనేది ఒకవేళ మీ ఛార్జింగ్ ఆన్ లో పెట్టినప్పుడు ఛార్జ్ ఫుల్ అవుతుంది, బ్యాటరీ ఫుల్ అవుతుంది అనమాట. అలా ఫుల్ అయినప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్ గా మనం వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్ గా అదే ఇండికేషన్ ఇస్తూ మనం అప్పటి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్ మిషన్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది అనమాట. పవర్ అనేది మళ్ళీ దానికి బ్యాటరీకి వెళ్లకుండా అక్కడ రిస్ట్రక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఛార్జ్ కంట్రోలర్స్ లో మనకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ కవర్ చేస్తున్నారు, కాబట్టి మనం టైప్స్ లోకి వెళ్దాం. చూడండి మనకు టూ టైప్స్ ఆఫ్ ఛార్జ్ కంట్రోలర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి పిడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్స్ అండ్ ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్స్. చూడండి టూ టైప్స్ ఆఫ్ ఛార్జ్ కంట్రోల్స్, పిడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్ అండ్ ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్. పిడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్ పిడబ్ల్యూఎం అంటే ఏంటంటే పల్స్ విత్ మాడ్యులేషన్ ఛార్జ్ కంట్రోలర్ అనమాట, పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అని అనొచ్చు అనమాట. ఇట్లా టైప్స్ టైప్స్ అని అనొచ్చు, టెక్నిక్స్ అని అనొచ్చు అనమాట. పిడబ్ల్యూఎం టెక్నిక్ అన్నా ఎంపీపీటీ టెక్నిక్స్ అన్నా రెండు ఒకటే, టైప్స్ అన్నా ఒకటే టెక్నిక్స్ అన్నా రెండు ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ టెక్నిక్స్ మనకు టెక్స్ట్ బుక్స్ లో టెక్నిక్స్ అని ఇచ్చుంటారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో టెక్నిక్స్ ఇచ్చుంటారు, కొన్ని వాటిలో టైప్స్ అని ఇచ్చుంటారు, వీటిలో కన్ఫ్యూజ్ పడకండి. జస్ట్ ఏంటంటే ఇక్కడ పిడబ్ల్యూఎం టెక్నిక్స్ అన్నా టైప్స్ అన్నా రెండు ఒకటే. పిడబ్ల్యూఎం అంటే ఏంటి, పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్. ఈ ఛార్జ్ కంట్రోలర్స్ లో మనకు బేసిక్ ఫంక్షన్స్ ఏంటంటే ఇక్కడ పిడబ్ల్యూఎం అంటే అది, ఎంపీపీటీ అంటే ఏంటంటే మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్, మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ అనమాట. చూడండి దీని ఫుల్ డెఫినేషన్స్ కింద వస్తాయి. ఫస్ట్ ఈ ఛార్జ్ కంట్రోల్ బేసిక్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి చూడండి, ప్రివెంట్స్ ద బ్యాటరీ ఓవర్ ఛార్జ్, ఓవర్ ఛార్జ్ అవ్వకుండా బ్యాటరీని కాపాడుతుంది అనమాట. మనం బ్యాటరీస్ని ఎప్పుడైతే మనం ఇప్పుడు కార్ బైక్స్లో కానీ కార్స్లో కానీ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అవుతుంటుంది బ్యాటరీ అనమాట. అలా ఛార్జ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మనం వెళ్ళి సపరేట్గా షాప్కి వెళ్ళి ఛార్జ్ చేయించుకోవాలి. సపోజ్ మనం ఇంట్లో పెట్టుకున్న బ్యాటరీస్ ఉన్నాయి, లేదా మన సోలార్ సిస్టమ్ ఇంట్లో హోమ్కి స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకున్నాం, స్టాండ్ అలోన్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ సోలార్ ప్యానల్స్ నుంచి పవర్ అనేది బ్యాటరీస్కి వెళ్తుంది. ఎప్పుడైతే పవర్ అనేది టెంపరేచర్ అనేది హై పీక్స్కి వెళ్ళినప్పుడు బ్యాటరీ తొందరగా ఫుల్ అవ్వచ్చు, అప్పుడు ఏమవుతుంది ఛార్జ్ అనేది ఓవర్ ఛార్జ్ అవ్వకుండా ఈ ఛార్జ్ కంట్రోల్ అనేది అక్కడ కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ ద రివర్స్ కరెంట్, ఛార్జ్ రివర్స్ కరెంట్ ఎక్కడి నుంచి బ్లాక్ చేస్తుంది అంటే బ్యాటరీస్ నుంచి వెళ్ళే ఛార్జ్ కంట్రోలర్కి వెళ్ళే కరెంటు అక్కడ, దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీ అనేది ఓవర్ ఛార్జ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఓవర్ ఛార్జ్ అవుతుంది, ఓవర్ ఛార్జ్ అయినప్పుడు అది రిస్ట్రిక్ట్ చేయకుండా అట్లే మళ్ళీ ఛార్జ్ అవుతున్నది అనుకోండి, మళ్ళీ బ్యాటరీ నుంచి రివర్స్ అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఆ రివర్స్ కరెంట్ ని కూడా అక్కడ బ్లాక్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్యాటరీ అనేది ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ బ్యాటరీ అనేది రివర్స్ కరెంట్ ఫ్లో అయినప్పుడు అక్కడ ఛార్జ్ కంట్రోల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది, దట్ మీన్స్ బ్లాక్ చేస్తుంది అనమాట అక్కడ. నెక్స్ట్ ప్రివెంట్ ఓవర్ డిశ్చార్జ్ ఫ్రమ్ బ్యాటరీస్, సమ్ మోడల్స్ కొన్ని మోడల్స్ లో మాత్రమే ఈ, దట్ మీన్స్ ఏంటి, కొన్ని బ్యాటరీస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయన్నమాట, ఆ బ్యాటరీ టైప్ ఆఫ్ మోడల్స్ లో మాత్రమే మనకు ఓవర్ డిశ్చార్జ్ అవ్వకుండా బ్యాటరీస్ ని కాపాడుతుంది అనమాట. ఓవర్ డిశ్చార్జ్ అవ్వకుండా, దట్ మీన్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కావచ్చు, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే
లిథియం అయాన్ బ్యాటరీస్ కావచ్చు, ఇలా కొన్ని బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట, అట్లా వాటిలో మాత్రమే. నెక్స్ట్ ప్రివెంట్ ఎలక్ట్రికల్ ఓవర్లోడ్. ఇక్కడ ఓవర్లోడ్ అవ్వకుండా కూడా సమ్ మోడల్స్ కి ఇది ఫంక్షనింగ్ వర్క్ అవుతుంది అనమాట ఈ ఛార్జ్ కంట్రోలర్స్. డిస్ప్లే ద బ్యాటరీ స్టేటస్, ఆ ఛార్జ్ కంట్రోలర్ ఏం చూపిస్తుంది అంటే బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది. బ్యాటరీ వీక్ గా ఉందా, ఫుల్ గా ఉందా, బ్యాటరీ లో హై మీడియం గా ఉంది, దట్ మీన్స్ వోల్టేజ్ ఎంత వస్తున్నది అనే దాంట్లో బ్యాటరీ స్టేటస్ అనేది అక్కడ చూపిస్తుంటది అనమాట ఆ ఛార్జ్ కంట్రోలర్స్ లో. నెక్స్ట్ ఫస్ట్ ది పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అండ్ టైప్ అనమాట కంట్రోలర్స్ చూడండి. ఇది ఏం చేసేది అంటే మనకు ఇది ఒక ఓల్డ్ టెక్నాలజీ అనమాట. ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నాలజీ వచ్చేసి ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ వచ్చేసి ఇంకో టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ పల్స్ విత్ మాడ్యులేషన్ తక్కువ రేంజెస్ లో యూజ్ చేస్తుంటాం. ఇది ఒక హోమ్ పర్పస్, దట్ మీన్స్ చిన్న ప్రోడక్ట్స్ వరకు మాత్రమే ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ ని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పున్నాడంటే బ్యాటరీ ఛార్జ్ యూజింగ్ పల్సెస్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ వ్యారీ ఇన్ లెంత్ అండ్ స్పీడ్ అకార్డింగ్ టు ద బ్యాటరీ కండిషన్స్. ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అయ్యేది ఎట్లా, పల్సెస్ గా పల్సెస్ ఆఫ్ ఎనర్జీతో ఛార్జ్ అవుతుంది. క్యారీ విత్ లెంత్ అండ్ స్పీడ్ అకార్డింగ్ టు ద బ్యాటరీ కండిషన్స్ బట్టి ఈ ఛార్జ్ అనేది బ్యాటరీకి అవుతుంది. యాజ్ ద బ్యాటరీ రీచెస్ ద కెపాసిటీ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ స్లోలీ ట్యాపర్డ్ ఆఫ్ యాజ్ అపోజ్ టు సడన్ కట్ ఆఫ్ టు రెడ్యూస్ ద బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్ ఐడియల్ ఫర్ సిచ్యువేషన్ వేర్ ఎక్సెస్ ఎనర్జీ ఇస్ ఆఫ్టెన్ ప్రెజెంట్. ఇక్కడ ఏం చేస్తుందంటే బ్యాటరీ అనేది ఎప్పుడైతే ఫుల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది స్లో అనేది ఎప్పుడవుతుంది, దానికి బ్యాటరీ అనేది రీచ్ అయితే దాని కెపాసిటీ అనేది రీచ్ అయిన తర్వాత అప్పుడు స్లోలీ ట్యాప్ దట్ మీన్స్ ఆఫ్ అవడానికి స్విచ్ ఆఫ్ అవడానికి అక్కడికి వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఓవర్ ఛార్జ్ అవ్వకుండా ఆఫ్ చేయాలి కదా, ఛార్జ్ కంట్రోల్ మెయిన్ బేసిక్ కండిషన్ అది కాబట్టి అక్కడ రెడ్యూస్ చేస్తుంది అనమాట. అక్కడ స్లోగా ఛార్జింగ్ అనేది రాకుండా ఆఫ్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడైతే ఎనర్జీ అనేది అవసరం లేనప్పుడు మాత్రమే, ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతున్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. నెక్స్ట్ హై ఛార్జింగ్ ఎఫిషియన్సీ కూడా ఇది ఇస్తుంది అనమాట. హై ఛార్జింగ్ ఎఫిషియన్సీ దట్ మీన్స్ ఏంటంటే మనకు ఛార్జ్ కంట్రోలర్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవాలి బ్యాటరీ అనేది. దాని కండిషన్ ఏంటంటే అక్కడ ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా చేస్తుంటుంది, రివర్స్ కరెంట్ ఫ్లో అవ్వకుండా చేస్తుంది, ప్రివెన్షన్ లాసెస్, ప్రివెన్షన్ ఎలక్ట్రికల్ లోడ్స్, హెవీ లోడ్స్ ఇలాంటి అవన్నిటి నుంచి మనకు అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ కాపాడుతూ ఉంటుంది అనమాట ఛార్జ్ కంట్రోల్. దానివల్ల ఏమవుతుందంటే హై ఎనర్జీ అనేది ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ రీఛార్జింగ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బ్యాటరీ అనేది లో అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ హెల్తీ బ్యాటరీ అట్ ఫుల్ కెపాసిటీ. బ్యాటరీని ఎప్పుడు కూడా హెల్తీతో ఉంచుతుంది, హెల్తీ దట్ మీన్స్ గుడ్ కండిషన్స్లో బ్యాటరీస్ని ఉంచుతుంది. నెక్స్ట్ అది బ్యాటరీ ఎప్పుడు కూడా ఫుల్ కెపాసిటీతో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాటరీని డీప్ డిశ్చార్జ్ అవ్వకుండా బ్యాటరీస్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్. ఇది ఓల్డ్ టెక్నాలజీ అమ్మా, చాలా ఓల్డ్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాం. ఈ ప్రజెంట్ ప్రజెంట్ టెక్నాలజీస్లో వచ్చేసరికి మనం ఇంకో టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. చూడండి ఇది మనకు MPPT ఛార్జ్ కంట్రోలర్ అనేది ఓల్డ్ టెక్నాలజీ కాదు, ఇది దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ కంపేర్డ్ టు PWM ఛార్జ్ కంట్రోలర్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ అండ్ టెక్నాలజీస్ అనమాట, వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ బెస్ట్ టెక్నాలజీ ఇన్ MPPT ఛార్జ్ కంట్రోలర్. ఈ ఛార్జ్ కంట్రోల్ ఏంటంటే చూడండి ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్ని ఎక్కువ ఎనర్జీని మనం మోస్ట్ బెనిఫిట్స్ పొందడం కోసం, ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవడం కోసం ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్స్ని మనం యూజ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే చెప్పుకుంటాం. చూడండి MPPT ఛార్జ్ కంట్రోలర్ ఇస్ ద బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎయిమ్స్ అట్ గెటింగ్ అట్ ది మోస్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ సోలార్ ప్యానల్. ఇట్స్ ఎ ఫంక్షన్ యాజ్ పర్ ద ప్యానల్ వోల్టేజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఎక్సెస్ వోల్టేజ్ ఆఫ్ ద ప్యానల్ ఇన్ టు ద కరెంట్. దిస్ గివ్ బూస్ట్ టు ద సోలార్ ప్యానల్ అవుట్పుట్. దట్ మీన్స్ ఏంటంటే ఈ MPPT ఛార్జ్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల సోలార్ ప్యానల్ నుంచి అవుట్పుట్ అనేది ఎక్కువ మనం గెయిన్ చేసుకోవడం కోసం, అవుట్పుట్ అనేది ఎక్కువ సోలార్ ప్యానల్స్ గెయిన్ చేసుకుని బూస్ట్ ఇవ్వడం కోసం ఈ MPPT టెక్నాలజీని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్ వచ్చేసి DC టు DC కన్వర్టర్ అనమాట. ఛార్జ్ కంట్రోలర్స్ అన్ని DC టు DC కన్వర్టర్. ఎందుకంటే మనకు సోలార్ ప్యానల్స్ వచ్చే కరెంట్ వచ్చేసి మనకు వచ్చేది ఏంటి, DC కరెంట్ వస్తుంది కాబట్టి, DC వస్తుంది కాబట్టి మనం ఆ DC కూడా DC నుంచి DC కన్వర్షన్ చేస్తుంది కాబట్టి అక్కడ పవర్ లాసెస్ అనేది, ఎక్స్ట్రా వోల్టేజ్ లాసెస్ కానీ పవర్ లాసెస్ కానీ ఎనీ కరెంట్ కానీ లాస్ అవ్వకుండా
ఆ పవర్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెండ్ చేస్తుంది అన్నమాట. దట్ మీన్స్ ఏదైనా సెండ్ చేస్తుంది మనకు బ్యాటరీస్ అనేది పవర్ అనేది సెండ్ చేస్తుంది. అది మనకు ఇక్కడ ఉన్న టెక్నాలజీ అనమాట. నెక్స్ట్ ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్కు ఒక అడాప్టివ్ అల్గారిథమ్ అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారమ్మ. అల్గారిథమ్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే మోస్ట్ ఎఫెక్టివ్ గా ట్రాకింగ్ సిస్టమ్స్ లో మాత్రమే ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్స్ ని యూజ్ చేస్తాం. ఎక్కువ ట్రాకింగ్ సిస్టమ్స్ అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు PWM ఛార్జ్ కంట్రోలర్ ఉంటుంది, ఛార్జ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఆ ఛార్జ్ కంట్రోలర్స్ వచ్చేసి చిన్న టైప్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీ, స్మాల్ స్మాల్ చిన్న చిన్న స్టాండ్ అలోన్ సిస్టమ్స్ కి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కానీ MPPT ఛార్జ్ కంట్రోలర్స్ వచ్చేసి లార్జ్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ ఛార్జ్ కంట్రోలర్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఎక్కువ ట్రాకింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేసే చోటల వీటిని MPPT ఛార్జ్ కంట్రోలర్స్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పీక్ పవర్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఈ ఛార్జ్ కంట్రోలర్స్ లో ఎక్కువ మనం స్టోర్ చేసుకునే దగ్గర పవర్ ని మనకు IV క్యారెక్టరిస్టిక్స్ మీకు చెప్పుంటాం. IV క్యారెక్టరిస్టిక్స్ లో ఏం చేస్తామంటే మనం X-axis లో మనం తీసుకునే Y-axis లో కరెంట్ తీసుకుంటున్నాం, X-axis లో వోల్టేజ్ తీసుకుంటున్నాం. ఆ రెండింటి మధ్యలో ఒక మనకు ఎల్బో కర్వ్ అనేది తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఏంటంటే సోలార్ మాడ్యూల్స్ నుంచి మనకు ఎప్పుడైతే కరెంట్ అండ్ వోల్టేజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయో, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు ఇలా మనం చేస్తున్నప్పుడు అక్కడ మనకు మాక్సిమం పవర్ పాయింట్ అనేది మనం చెక్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లో మీకు నీట్ గా చూపిస్తాను. ఫస్ట్ క్లాస్ లో చూడండి, ఇక్కడ VVP అంటే ఏంటంటే పీక్ పవర్ వోల్టేజ్ ఇస్ ద మాక్సిమం పవర్ పాయింట్ దట్ PV సిస్టమ్ కెన్ డెలివర్ వేరియస్ టెంపరేచర్ అండ్ సన్లైట్ ఇంటెన్సిటీ అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, సన్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ మాక్సిమం పవర్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. దట్ మీన్స్ మాక్సిమం వోల్టేజ్ అండ్ మాక్సిమం కరెంట్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటాం అనమాట. ఎక్కడైతే మాక్సిమం వోల్టేజ్ మాక్సిమం కరెంట్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆ గ్రాఫ్ లో మనకు డినోట్ చేసే పాయింట్ ని మనం ఏమంటామంటే మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఈ VVP ఇస్ హైయర్ కోల్డర్ అండ్ సన్నర్ కండిషన్, దెర్ఫోర్ MPPT కంట్రోలర్స్ ఆర్ ఐడియల్ ఫర్ కోల్డ్ క్లైమేట్ యూజ్ వేర్ బ్యాటరీ యూజ్ హై. దట్ మీన్స్ ఏంటంటే ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్స్ లో మనకు వింటర్స్ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ లో కూడా మనకు ఎక్కువ ఎనర్జీని బ్యాటరీస్ ని ఎక్కువ స్టోర్ చేసుకునే బ్యాటరీ యూజ్ హై అనమాట. దట్ మీన్స్ ఎక్కువ బ్యాటరీస్ ని యూజ్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ కూడా మనం తొందరగా ఫుల్ చేసుకోవాలి, ఎక్కువ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ MPPT ఛార్జ్ కంట్రోల్ అనేది ట్రాకింగ్ సిస్టమ్స్ కి మనకు అనుగుణంగా వర్క్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బూస్ట్ ఎక్కువ సోలార్ ప్యానల్ కి ఎక్కువ బూస్ట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తూ ఎక్కువ ఎనర్జీని మనం గెయిన్ చేసుకుంటాం అనమాట. సోలార్ ప్యానల్స్ నుంచి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకునేదాన్ని మనం ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్స్ అంటాం. చూడండి ఇవి డిఫరెన్సెస్ అనమాట. చిన్న ఒక 2-2 పాయింట్స్ లో మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే MPPT కి PWM కి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, టిపికలీ ఓల్డర్ టెక్నాలజీ. PWM అనేది చాలా ఓల్డర్ టెక్నాలజీ అనమాట అండ్ చీపర్ కాస్ట్. PWM ఛార్జ్ కంట్రోల్ అనేది చీపర్ కాస్ట్ అనమాట. అండ్ సిమిలర్ అన్ని నార్మల్ గా ఛార్జ్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నిటిలాగే ఈ ఛార్జ్ కంట్రోల్ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మీనిట్ ఫర్ స్మాలర్ సిస్టమ్స్, ఓన్లీ స్మాలర్ సిస్టమ్స్ లో మాత్రమే ఈ PWM ఛార్జ్ కంట్రోలర్స్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ MPPT ఛార్జ్ కంట్రోలర్ న్యూ అనమాట. ఇది న్యూయర్ అంటే ఏంటంటే న్యూ టెక్నాలజీ అని అర్థం, న్యూయర్ టెక్నాలజీ అనమాట. ఇది MPPT ఛార్జ్ కంట్రోల్ వచ్చేసి న్యూ టెక్నాలజీ అండ్ మోర్ ఎఫిషియంట్ టెక్నాలజీ. మోర్ ఎఫిషియన్సీ అనేది 90% ఇస్తున్నాయి, 90-97% ఎఫిషియన్సీ అనేది ఈ MPPT ఛార్జ్ కంట్రోల్ అనేది మనకు ఇస్తుంది అనమాట. అండ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిజైనింగ్ ఆల్సో, ఎక్కువ ఫ్లెక్సిబుల్గా మనకు అనుకున్నాం, మనకైతే ఎవరికైతే తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేటట్టుగా ఈ డిజైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ కెన్ బిల్డ్ ఫర్ లార్జ్ సిస్టమ్స్ ఆల్సో. ఈ MPPT ఛార్జ్ కంట్రోల్స్ ని లార్జర్ సిస్టమ్స్ లో ఉపయోగిస్తారని ఇందాకే చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ లో కూడా సేమ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ టిపికల్లీ ఆఫర్ లాంగర్ వెరైటీస్ వారంటీస్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్స్. దీంట్లో లాంగర్ వారంటీస్ కూడా ఈ MPPT ఛార్జ్ కంట్రోల్స్ కు మనకు ఎక్కువ
దట్ మీన్స్ ఏంటి, వారంటీ ఎక్కువ అనేది ఎక్కువ కాలం మనకు ఇస్తారు అన్నమాట ఎంపీపీటి ఛార్జ్ కంట్రోలర్స్. ఇవి మనకున్న ఛార్జ్ కంట్రోలర్స్ లో టైప్స్ అన్నమాట, పిడబ్ల్యూఎం ఎంపీపీటి ఛార్జ్ కంట్రోలర్స్. పిడబ్ల్యూఎం అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నాలజీ అండ్ ఎంపీపీటి మాక్సిమం పవర్ పాయింట్ టెక్నాలజీస్. ఈ టూ టైప్స్ ఆఫ్ ఛార్జ్ కంట్రోలర్స్ అని మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఈ టూ టెక్నాలజీస్ వల్ల మనకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రజెంట్ టెక్నాలజీ ఏమి యూజ్ చేస్తున్నామంటే ఎంపీపీటి ఛార్జ్ కంట్రోలర్స్ మాత్రమే ప్రజెంట్ టెక్నాలజీలో మనం యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద టుడే క్లాస్, జస్ట్ స్మాల్ టాపిక్ టుడే క్లాస్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.